హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటాను. సో మనకి కొత్తగా అయితే రీజన్ బ్యాటల్ సీజన్ 4 అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో దీంట్లో అయితే మనకి రివార్డ్స్ గురించి అండ్ దీని గురించి ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది. సో థంబ్నైల్ చూసే వచ్చారు అనుకుంటున్నాను తెలియని వాళ్ళు, అండ్ తెలిసిన వాళ్ళు అయితే మరేం చేయలేం గాయస్. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ఈవెంట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మీకు అయితే చెప్తాను గైస్. అండ్ ఇక్కడైతే రీజియన్ బ్యాటిల్ సీజన్ 4 అయితే స్టార్ట్ అయింది. ఇదైతే మనకి ఫస్ట్ డేట్ కదా, ఈరోజు నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. అండ్ ఇక్కడైతే మనకైతే చూసుకుంటే నిన్నటి నుంచే ఇది స్టార్ట్ అయింది, కానీ ఈరోజు అయితే మెయిన్గా పెద్ద ఈవెంట్లో మనకైతే తెచ్చాడు. సో ఇక్కడైతే మనమైతే దీన్ని ఓపెన్ చేసుకుని అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్తాను గైస్. దీనివల్ల ఏం వస్తాయి, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలనే విషయం అయితే చెప్తాను. అండ్ దీంట్లో అయితే చాలామంది అయితే పార్టిసిపేట్ అయితే అవ్వట్లేదు, అందువలన నేమ్ చేంజ్ కార్డ్ అనేది అండ్ ఈఎక్స్పి కార్డ్ అండ్ చూసుకుంటే స్కార్ క్రియేట్స్ అనేవి అయితే అండ్ గ్లూవల్ స్కిన్ కూడా 30 డేస్ అయితే వస్తుంది. సో అది కూడా మిస్ అవుతున్నారు. అండ్ ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరైతే ఫ్రీగా పొందొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేనైతే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఛానల్ అయితే పరిచయం చేస్తున్నాను, నీల్ బాస్ గేమింగ్ వైటీ తెలుగు అని అయితే ఉంటుంది. సో అతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్తో అయితే ముందుకైతే వచ్చేసాడు, సో అందుకే అతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ తప్పకుండా. గైస్ ఇక్కడైతే గోటు మీద క్లిక్ చేసుకుందాం మనమైతే. అండ్ ఇక్కడ మనం గోటు మీద క్లిక్ చేసుకోగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా రాదు, బెటర్ దాన్ మీకైతే ఇలా రాదు గైస్. ఇలా రాకుండా ఎలా వస్తుందంటే ఇక్కడైతే చూసుకుంటే మనకైతే స్టార్టింగే మీకు కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరైతే ఇండియా కాబట్టి, మనది ఇండియా కాబట్టి నేనైతే లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, నేనైతే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నా కామన్గా. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అయితే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది ఇండియా సెలెక్ట్ చేసుకోగానే. ఇక్కడైతే మేజర్గా చూసుకుంటే ఇక్కడ లీడ్ బోర్డులో చూసుకోవచ్చు మన ఇండియాలో ప్లేయర్స్ ఆల్రెడీ పాయింట్స్ అనమాట ఇవి. అండ్ నేనైతే చూసుకోవచ్చు 685 పాయింట్స్ అయితే చేశాను. సో ఇక్కడైతే రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఈ ప్లేయర్స్ పాయింట్స్ అనమాట ఇవి. అండ్ బట్ బాటన్ అని చూసారు అక్కడ 22,000 కంప్లీట్ చేశాడంట పాయింట్స్ అయితే. సో అతనైతే స్టార్టింగ్ 1th ప్లేస్లో అయితే ఉన్నాడు. అండ్ వీకెండ్కి అయితే ఇదైతే రివార్డ్స్ అయితే ఇస్తుంది. సో ఆ రివార్డ్స్ని అయితే మనం క్లెయిమ్ చేసుకోవాలంటే వీకెండ్కి మన పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుండాలి అండ్ పాయింట్స్ అనేవి అయితే బాగా గెయిన్ చేస్తుండాలి. అండ్ ఆ పాయింట్స్ ఎలా పొందాలనే విషయం అయితే చెప్తాను. ఆ పాయింట్స్ వల్ల వచ్చే రివార్డ్స్ గురించి కూడా మీకైతే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్పేస్తాను గైస్. అండ్ ఇక్కడైతే నేనైతే క్లారిటీగా చెప్పేస్తాను, చాలా బాగా వినండి. అండ్ ఇక్కడైతే మనం పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలంటే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు క్లైమ్ రివార్డ్స్ అనే దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఉంది చూసారా క్లైమ్ రివార్డ్స్ అని, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకి రివార్డ్స్ అయితే ఉన్నాయి. సో రీజియన్ బ్యాటిల్ సీజన్ 4 రివార్డ్స్ అని చూసారా. సో ఇక్కడ మనకి ముందుగా ఏం చేయాలంటే 10 పాయింట్స్ గెయిన్ చేసినట్టయితే మనకైతే ఈ గోల్డ్ రాయల్ వోచర్ అయితే వస్తుంది. సో 1000 పాయింట్స్ గెయిన్ చేస్తే మనకి 100 ESP కార్డ్ అయితే వస్తుంది. సో మనకి 5000 గెయిన్ చేస్తే 5 స్కార్ క్రియేట్స్ అయితే వస్తాయి. సో దీంట్లో కూడా పర్మనెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గైస్, ఎందుకంటే స్కార్ గన్స్ కింద ఏదైతే చాలా రేర్ అనమాట. అండ్ మీరైతే అంటే పర్మనెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఫ్రీగా వచ్చేటప్పుడు ఏది వదులుకోకండి, ఎందుకంటే దాన్ని కంప్లీట్ చేసి మీరు ఎలాగైనా సాధించుకోవాలి. సో ఆ తర్వాత చూసుకుంటే 10,000కి వెళ్తే నేమ్ చేంజ్ కార్డు. సో అందరికీ నేమ్ చేంజ్ కార్డు లేదు 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 అంటుంటారు, అండ్ 10,000 చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ మీరైతే కంప్లీట్ చేసుకుని అయితే ఇదైతే ఆడండి, అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత 20,000 కంప్లీట్ చేస్తే మీకు ఒక బెటర్ దాన్ అనుకోవచ్చు, ఎందుకంటే 30 డేస్ అనమాట, ఎవరి దగ్గర గ్లూవల్ లేదు గైస్ అంటే గ్లూవల్ లేదు బ్రో అస్సలు అనుకుంటే మాత్రం ఈ 20,000 కంప్లీట్ చేసి అయితే మీరైతే ఈ గ్లూవల్ స్కిన్ అయితే మీరైతే తీసుకోవచ్చు. సో పర్మనెంట్ ఏం కాదు, 30 డేస్ అయితే ఉంటుంది, 1 మంత్ అనమాట. సో అదైతే ఒకసారి అయితే గుర్తుంచుకోండి, దాని తర్వాత పర్మనెంట్ వచ్చిందని నేను అన్నాను అనకండి. సో ఆ తర్వాత చూసుకోండి మనకైతే నా కింద చూసుకోవచ్చు నా స్టేటస్ అయితే చూపెడుతుంది. అండ్ ఇక్కడైతే రైట్ సైడ్ చూసుకోండి మెయిన్గా, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో నేను కంప్లీట్ చేసేవి కనబడతాయి. రైట్ సైడ్లో ఇది పాయింట్స్ టేబుల్ అనమాట, పాయింట్ టేబుల్ అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్ క్యాజువల్ ఆర్ ర్యాంక్ మ్యాచ్ అనమాట. సో మీరైతే క్యాజువల్ ఆర్ ర్యాంక్ మ్యాచ్లో కిల్ చేస్తే 10 పాయింట్స్ అయితే వస్తాయి గైస్ ఒక కిల్కి అయితే. అండ్ అంటే ర్యాంక్ మ్యాచ్ కానీ క్లాసిక్ బరుముడా కానీ ఆడేటప్పుడు మనకేమవుతుందంటే ఒక కిల్ చేసినప్పుడు అయితే మనకైతే 10 పాయింట్స్ అయితే వస్తాయి. సో ఆ 10 పాయింట్స్ కూడా నేను మెయిన్ పాయింట్స్ క్యాల్కులేట్ చేశాను కదా ఫస్ట్లో, ఆ పాయింట్స్లో అయితే యాడ్ అయితే అవుతాయి.
సో ఒక బూయకి అయితే 150 పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నందుకైతే అంటే సర్వైవ్ అవుతాం కదా బర్ముడా మ్యాప్లో, దాంట్లో ఉన్నందుకైతే మనకైతే 100 పాయింట్స్ అయితే వస్తాయి. సో థర్డ్ ప్లేస్లో ఉంటే మాత్రం మనకైతే 50 పాయింట్స్ అయితే వస్తాయి గైస్. ఇదైతే కామన్గా ఉండేవి. అండ్ రైట్ సైడ్లో మనకి కొత్తగా యాడ్ చేశాడు, కింద సీజన్ నుంచి యాడ్ చేశాడు, బ్యాటిల్ రీజన్ సీజన్ 3 నుంచి యాడ్ చేశాడు. సో క్లాస్ స్క్వాడ్ మోడ్ అందరూ ఆడుతున్నారు కదా, దానివల్ల కూడా కొంచెం యూజ్ ఉండేటట్టు. సో దాంట్లో ఏంటంటే కిల్కి పెర కిల్కి అయితే 5 పాయింట్స్ అయితే ఇస్తాడు. సో పెర బోయా అయితే 25 పాయింట్స్. దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోవచ్చు, చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది సర్వైవ్ గేమ్ కాబట్టి మెయిన్గా గేమ్ తయారు చేసింది. ఆల్రెడీ మీకు చెప్పాను క్లాస్ స్క్వాడ్ వల్ల యూజ్ ఏం లేదు, మీరైతే మేజర్గా క్లాసిక్ గురించి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు వచ్చే ఈవెంట్స్ అన్నీ క్లాసిక్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. ఏ బ్యాడ్జీలు కంప్లీట్ చేయడం అనండి, ఏ మిషన్స్ అవ్వండి ఇవ్వండి, ఎన్ని ఇన్ని ఈవెంట్లు వచ్చినా ఇన్ని మిషన్స్ కంప్లీట్ చేయడం వచ్చినా మీరైతే క్లాసిక్ ఆడవలసి వస్తుంది. అందుకే మీకైతే క్లాసిక్లో గేమ్ అలవాటు చేసుకోండి, క్లాస్ ఆఫ్ స్క్వాడ్ అనుకొని తన్నుకొని వండకండి. సో ఎందుకంటే ఈ క్లాస్ ఆఫ్ స్క్వాడ్ అనేది అయితే హీరో ఎక్కెళ్ళి ఆపేసి ఇంకా క్లాసిక్ ఆడుకోండి. సో అదైతే చాలా బాగుంటుంది, అది ఎక్స్పీరియన్స్ వేరు గైస్. అండ్ ఇక్కడైతే మీరైతే అది అంతా అర్థం చేసుకొని అయితే మీరైతే మన బరుండా మ్యాప్ని అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చూసుకుంటే ఇలాగైతే పాయింట్స్ టేబుల్ ఉంటుంది. నేనైతే ఆల్రెడీ కంప్లీట్ చేసింది అయితే చూడొచ్చు. అండ్ మామూలు క్లాసిక్లో అయితే నేనైతే 11 కిల్స్ అయితే చేశాను. సో నేనైతే 11 ఇంటూ 10 చేసుకోవాలి, 110 పాయింట్లు అయితే వచ్చాయనమాట. అలాగ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు సింపుల్గా ఉంటుంది. సో బూయస్ అయితే చేయలేదు హార్డ్ కానీ. అండ్ సెకండ్ ప్లేస్లో 3 టైమ్స్ ఉన్నాను. అండ్ థర్డ్ ప్లేస్లో అయితే 2 టైమ్స్ ఉన్నాను. అండ్ క్లాస్ స్క్వాడ్లో అయితే కిల్స్ అయితే చేశాను, 20 కిల్స్ అయితే చేశాను. అండ్ బోయలో అయితే 3 కొట్టాను. అలాగైతే నేనైతే క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు మొత్తానికైతే 685 పాయింట్స్ అయితే నేను ఒక్కరోజు నేనైతే గెయిన్ అయితే చేశాను గైస్. మీరైతే అలా సింపుల్గా గెయిన్ చేసి మీరైతే రివార్డ్స్ని అయితే పొందొచ్చు గైస్. ఈ సేమ్ రివార్డ్స్ అయితే సేమ్ మిషన్స్కి అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయాలన్నమాట. సో మీరు మ్యాక్సిమం క్లాసిక్ ఆడితే నాకు తెలిసి సింపుల్గా అయితే ఆడేయచ్చు మీ ఫ్రెండ్స్తో కానీ ఆడింటే. అండ్ అలాగైతే కంప్లీట్ చేయాలి గైస్. ఇక్కడైతే మనకి మేజర్గా ఈ రివార్డ్స్ అనేవి అయితే మనం ఎలా పొందాలని అయితే చెప్తాను చూడండి. ఏ రివార్డ్స్ అంటే ఇక్కడ ఉండే మనకి అచీవ్మెంట్స్ కాదు, సారీ, ఇక్కడ ఉండే ఈ మనకి ఈ డైనోసార్ బండెల్ అండ్ టైటానియం స్కార్ అన్నమాట. ఇది ఎప్పుడు ఇస్తాడంటే గైస్ ఈ చాలా మంచిగా ఆడేటప్పుడు, నంబర్1లో ఉండేటప్పుడు అయితే మనకైతే ఇదైతే ఇస్తాడు. సో ఇదైతే అర్థం చేసుకోవాలి. అంటే వీకెండ్ వీకెండ్ చేంజ్ అవుతుంది కదా, సో ఈ వీకెండ్లో ఇతను ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఇతనికైతే టైటానియం కార్ వస్తుంది. అండ్ అతనికి ఈ బండిల్ అయితే వస్తుంది గైస్. ఇదైతే అర్థం చేసుకోవాలి. అండ్ టాప్ 5లో మాత్రం మనం ఉంటే మాత్రం ఇక్కడైతే చూసుకోవచ్చు, టాప్ 5లో ఉంటే మాత్రం మనకైతే ఈ ఇది ఉండి చూసారా, టాప్ 5% అనమాట. నేనైతే ఇక్కడైతే చూసుకోవచ్చు, రైట్ సైడ్ చూసుకోండి మీరైతే 16% అని అయితే ఉంది చూసారా పాయింట్స్ టేబుల్లో. రైట్ సైడ్ డౌన్లో అయితే నా పేరు కనబడుతుంది. అక్కడ చూసుకుంటే 685 పాయింట్స్ అని ఉంది చూసారా. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు 16% అయితే చూపడుతుంది. ఆ 16%లో నాకైతే 5% దగ్గరికి వస్తుంది మాత్రం. నేనైతే 5% ఉంటే మాత్రం నేనైతే ఈ టైటానియం కార్లో వేరే గ్రీన్ కలర్స్ కార్ అండ్ బండిల్ అయితే ఉల్ఫ్ బండిల్ అయితే నాకైతే వస్తుంది. సో మీకు కూడా వస్తుంది అనుకోండి. అండ్ ఆ తర్వాత మీకైతే టాప్ 10లో ఉంటే మాత్రం 10% ఉంటే మాత్రం ఈ బండిల్ అండ్ స్కార్ గన్ స్కిన్ వస్తుంది. ఆ తర్వాత టాప్ 25లో ఉంటే మాత్రం పర్మనెంట్ ఏం రాదు, ఆల్రెడీ ఇది పర్మనెంట్ ఇచ్చేసాడు అందరికీ. సో ఇది 30 డేస్ వస్తుంది. సో టాప్ 50లో ఉంటే మాత్రం వేపన్ రాళ్ళు ఓచర్ ఇస్తాడు. అండ్ రీజల్ వాచర్స్ అంటే ఒక డేట్ కంటే అంటే నెక్స్ట్ నెల 30 అంటే ఓహో. సో గాయస్ ఇదైతే చూసుకోవచ్చు నెక్స్ట్ అంటే లాస్ట్లో ఇస్తాడనమాట. ఇదైతే అంటే ఈ సీజన్ కంప్లీట్ అయిపోతుంది కదా, సో ఈ సీజన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మనకి 3 ఇస్తాడు అనుకుంటా ఇక్కడైతే ఇంక్లూడ్ చేసిన ప్రకారం. అండ్ ఇక్కడైతే కామన్గా ఇవైతే ఇస్తాడు. సో ఇవైతే ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తుంటాడు, వీకెండ్లీ ఇన్నోవేషన్స్ అనమాట. సో ఇక్కడైతే ఇలాగైతే మీరైతే ఈ రివార్డ్స్ అయితే మనమైతే క్లైమ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇదైతే మీరైతే క్లారిటీగా అయితే చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఇదైతే ఈవెంట్ని అయితే మీరైతే కంప్లీట్ అయితే చేస్తారనుకుంటున్నాను. నేమ్ చేంజ్ కార్డు వస్తుంది గైస్, మెయిన్గా చూసుకుంటే ఫ్రీ నేమ్ చేంజ్ అనమాట. ఇలాగ మీరు మిషన్ కంప్లీట్ చేసి ఫ్రీ నేమ్ చేంజ్ చేయడం అంటే వితౌట్ డైమెండ్స్ అనమాట. సో అదైతే గుర్తుంచుకోండి గైస్. అండ్ ఈవెంట్లో అయితే సరిగ్గా అయితే పార్టిసిపేట్ అయ్యి అయితే మీరైతే ఈ రివార్డ్స్ అయితే తీసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, అది మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్ గైస్.